ఆడపిల్లల చదువు పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం ఏర్పాటు చేసిందని నిజామాబాద్ జిల్లా పోస్టల్ అధికారి ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ పథకంలో 10 ఏళ్ల వయసు మించని కూతురు పేరుతో పొదుపు ఖాతాను పోస్ట్ ఆఫీసులో పొందవచ్చని తెలిపారు. నెలకు 250 రూపాయల నుంచి ఎంతైనా ఈ ఖాతాలో జమ చేయవచ్చని చెప్పారు. ఇద్దరు కూతుర్లు ఉన్నవారు రెండు ఖాతాలు మించకుండా తెరవవచ్చునని అన్నారు. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఈ ఆర్థిక సంవత్సరానికి 8.4% వార్షిక చక్రవడ్డీ లభిస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఖాతా ప్రారంభమైన తర్వాత సుకన్య సమృద్ధి అకౌంట్కు మంచి స్పందన వస్తుందని ఉమా మహేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా మంచి పథకాన్ని ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమృద్ధి యోజన అకౌంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలకు పెళ్ళప్పుడు ఇబ్బంది జరగద్దు, వాళ్ళ పెళ్లి నిమిత్తము మనం పైసలు మొత్తం ఇచ్చేదాని కొరకు ఆడమ్మాయికే ఆ పైసలు అనేది చెందుతాయి. ఏదైతే తల్లి గాని తండ్రి గాని ఎంత అయితే పైసలు వేస్తారో ఆ పైసలు మొత్తము ఒక అమ్మాయి ఏదైతే మ్యారేజ్ పెట్టుకుంటారో మ్యారేజ్ అప్పుడు మొత్తం పైసలు ఇంట్రెస్ట్ తో సహా ఇవ్వబడుతుంది. ఒకవేళ మధ్యలో గనక అమ్మాయి పై చదువుల నిమిత్తము గనక ఉండేది ఉంటే వాళ్లకు 50% కూడా అందులో తీసుకునే దానికి అర్హులు. ఈ సుకన్య ఖాతా ఏదైతుందో తల్లి గాని తండ్రి గాని సంరక్షకులు మాత్రం ఓపెన్ చేయొచ్చు. మినిమం 250 రూపీస్ నుంచి మనకు ఖాతా ప్రారంభించవచ్చును. ఈ ఖాతాలో గనక 250 రూపాయల నుంచి ప్రతి సంవత్సరము 150,000 వరకు వేసుకునే దానికి వెసులుబాటు కలుగుతుంది. ఒకవేళ గనక తల్లి గాని తండ్రి గాని ఎంప్లాయీ అయ్యేది ఉంటే 150,000 కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుందండి. ప్రతి ఒక్కరు దీన్ని అవాయిడ్ చేసుకోవాలి.